ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ గురువారము లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను ఎన్నుకొనెను మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫెసియులకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసియులకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి పదవ వచనం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞతలమై ఉందము క్రీస్తు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును ఒసగుచున్నాడు ఆయన ఎదుట మనము పవిత్రుల ముగను నిర్దోషుల ముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రుడుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనెను ఇది ఆయన సంతోషము సంకల్పము దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్థుతింతము క్రీస్తు మరణము వలన మనము విముక్తులమైతిమి మన పాపములు క్షమింపబడినవి ఆయన మనకు అంత ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచర్యము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన రహస్య ప్రణాళికను దేవుడు మనకు ఎరిగించెను దివి ఎందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయ్యే దేవుని ప్రణాళిక దానిని ఆయన యుక్త సమయమున నెరవేర్చును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన తన తన రక్షణమును రక్షణమును ఎరిగించెను ఎరిగించెను ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి యాభై నాలుగవ వచనము వరకు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్ధము మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి మీరు వారికి సమాధులను కట్టుచున్నారు ఇందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను వారిలో కొందరును వారు చంపెదరు కొందరును హింసించెదరు ప్రపంచ ప్రారంభము నుండియు అనగా ఏబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరమువారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్ధము మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాలపు చెవిని మీ స్వాధీనము చేసుకొని ఉన్నారు మీరు ప్రవేశింపలేదు ప్రవేశించి వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను యేసు అక్కడి నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిశయ్యులను ఆయనపై పగబట్టి ఎటులైనను ఆయనలో పట్టవలేనని ఒత్తిడి చేయిచు ప్రశ్నింపసాగిరి ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కించుకునవలేనని పొంచి ఉండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక